తెలుగు నట గ్రంథాలయోద్యమకారునిగా గ్రంథాలయ పితామహునిగా సుప్రసిద్ధులు అయ్యంకి వెంకట రమణయ్య. ఈయన తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు మండలంలో ఉన్న కొంకుదురు గ్రామంలో 1890 జులై 24 జన్మించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమకారుడిగా ఆయుర్వేదం, ప్రకృతి వైద్యంలో సిద్ధహస్తులు, పత్రికా సంపాదకుడు కూడా. గ్రంథాలయ సర్వస్వం అనే పత్రికను నిర్వహించారు. అయ్యంకి వెంకట రమణయ్య గారు దేశంలో పూర్తి స్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం విశేష కృషి సల్పి గ్రంథాలయ పితామహుడిగా పేరుగాంచారు. 1910 బందరులో ఆంధ్ర సాహిత్య పత్రికను స్థాపించి గురజాడ రాయప్రోలు శ్రీశ్రీ రచనలను ప్రచురించి ప్రజలను చైతన్యవంతం చేశారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం అని చాటి చెప్పారు. కోస్తాంధ్ర ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేసి 1972 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతి, రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు. వీరు గ్రంథాలయోద్యమంలో ఎన్నో శ్రమలను అనుభవించి 1979 మార్చి 7 దివంగతులైనారు. ఆయన స్వగ్రామంలో అయ్యంకి పేరిట ఒక గ్రంథాలయం నెలకొల్పాలని స్థానికుల అభిలాష.